ना पेरु बेल्लंकोंड उपेंद्र एर्रवरं ग्रामं कोलाड मंडलं सूर्यापेट जिल्ला मा ऊरिलो श्री बाला उग्र नरसिंह स्वामी अनि मरि कोद्दि नेलल कृतं स्वामीवारु राडं जरिगिनदि प्रतिरोजु अन्नदान कार्यक्रमं नडुस्तुन्नदि मूडु नेलल नुंचि शुक्र शनि ఆదివారంలో పబ్లిక్ బాగా వస్తున్నారు మరి వచ్చిన భక్తులకి మరి శుక్రవారం నాడైతే 20 నుంచి 25 గంటల రైస్ వండి పెట్టడం జరుగుతున్నది ఆదివారం శనివారం కూడా అంతే దగ్గర దగ్గరగా అంతే జనం వస్తున్నారు మరి వచ్చిన భక్తులందరికీ మన ఒక తెలంగాణ రాష్ట్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు స్వామివారి మహిమలు కూడా అంతే ఉన్నాయి పెద్దలు గాని గ్రామంలో కమిటీలు గాని అందరం కూడా మరి వచ్చిన భక్తులకు ఏ లోటు లేకుండా భోజనాల సౌకర్యం చేస్తున్నాము మరి శుక్రవారం అయితే 2.5 నుంచి 3 లక్షలు వస్తుంది మరి ఇంకా మిగతా రోజుల్లో అయితే 150,000 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది మరి నిత్య అన్నదానానికి కూడా భక్తులు ఇచ్చే దాతలు ఇచ్చే డబ్బులతోనే నేను ఈ సౌకర్యాలు చేస్తున్నాము మరి భక్తులు వచ్చిన భక్తులకు ఇంకా కొన్ని సౌకర్యాలు లోటుపాట్లు ఉన్నాయి మరి తక్కువ రోజుల్లో ఎక్కువ డెవలప్ అయిన గాటాన మేము కూడా సకాలంలో వాళ్ళందరికీ వచ్చిన భక్తులన్నీ అన్ని సౌకర్యాలు చేయలేకపోతున్నాం మరి ఇంకా వచ్చే రాబోయే కాలంలో వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూరుస్తామని మా ఊరి గ్రామం తరపున మరి మా కమిటీ తరపున మన అందరి తరపున నేను తెలియజేస్తున్నాను నా పేరు సంధ్య అండి చందలపాడు నుంచి వచ్చాము మేము ఇక్కడ మాటలు రానాలకు కూడా మాటలు వచ్చాయని చెప్పారు సంతానం లేని వాళ్ళకు కూడా అందిందని చెప్పారు మేము కూడా 3 వారాల నుంచి వస్తున్నాము ఇక్కడికి ఈ రోజే ఇక్కడ పండ్లు ఇచ్చారు మాకు కూడా శుక్రవారం ఆదివారం బాగా వస్తున్నారండి శనివారం కూడా మా దర్శనం బాగానే అవుతుందండి అందుగాము ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చాము ఇది 5వసారి మేము కానీ అనుకున్న పనులు జరుగుతున్నాయి అని చెప్పి నమ్మకం తోటి స్వామి దగ్గరికి వస్తున్నాము కాకపోతే దర్శనం కొంచెం కష్టంగా ఉంది రెండు దాటిన తర్వాత అయినా దర్శనం చేసుకుని వెళ్తున్నాము వచ్చిన సారల్లా భోజనాలు అవి కూడా బాగానే చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఎప్పుడెప్పుడు వెళ్ళి స్వామిని చూడాలని దర్శనానికి ఇది 2వసారి వచ్చాము అప్పుడు ఫస్ట్ సారి బాగా దర్శనం అయింది ఇప్పుడేం దర్శనానికి పడని మా లాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు దర్శనం కోసం 2వసారి రావాలని ఆయన రప్పించుకున్నాడు వచ్చామండి ఆయన దర్శనం అందితే చాలు మాకు ప్రసాదం లేకపోయినా వెళ్ళిపోతాం ఆయన దర్శనం కావాలి మాకు అబ్బాయి వికలాంగండి రాలేకపోయిండు ఈ జనంలో వాడికి ఉద్యోగం వచ్చిందని నేను ఆశపడుతున్నానండి అంతే ఏమి లేదు మాకు ఇది 2వసారి మాకు పర్వాలేదండి ఆరోగ్యం కూడా కొంచెం పర్వాలేదు నా పేరు కుమార్ అండి హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఇక్కడ అన్ని మంచిగా సౌకర్యాలు ఉన్నాయి జరిగిన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పిండ్రు ఇక్కడికి వస్తే దర్శనం కాలేదండి తిరిగి వెళ్ళిపోతున్నాం ఇంటికి మేము ఉదయం 5 గంటలకు వచ్చినామండి 5 గంటలకు వచ్చి ఇక్కడికి వచ్చేసరికి 7:30 8 అయింది అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాం కానీ దర్శనం కాలేదు ఫ్లోటింగ్ బాగా బాగా తొక్కిసలాట అవుతుంది అంత మంచిగా ఉందండి కానీ మంచి సౌకర్యంగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది నల్గొండ నుండి వచ్చినాం మేము ఈరోజు ఫస్ట్ కానీ చాలా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ రావడం మాత్రం దేవుని దర్శనం చేసుకుందామంటే తొక్కేసారి అటు ప్రాణాలకు ఏమైనా అవుతుందేమో భయం అవుతుంది ఇక్కడికి వస్తే అన్ని కోరికలు నెరవేరుతుందని తెలిసి వచ్చిన యూట్యూబ్ ద్వారా వచ్చినాం మేము కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం మేము చాలా డిసప్పాయింట్ అయినాం ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగా లేదు ఇప్పుడే కాబట్టి గవర్నమెంట్ వారు కూడా చొరవ తీసుకొని దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి అంటే స్వామివారు అంతకు ముందే నేత్రంలో దర్శనం ఇచ్చారు కానీ అది తీసే యోగం ఇంకొకరికి ఇచ్చారు కాబట్టి ఆగాల్సి వచ్చింది రెండోసారి మిగిలిన రూపాన్ని ఉగ్ర రూపం బయటపడ్డది కానీ బాల రూపం ఆనాడు బయటపడలేదు బాల రూపాన్ని తీయడానికి నన్ను ఇక్కడికి రప్పించాడు ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే బాల రూపంలో అమ్మవారితో పవలింప సేవలో ఆదిశేషుడిపై ఇలా నిద్రిస్తూ ఉంటాడు అలాగనే ఇంకొక రూపం ఏంటంటే ఎక్కడైనా లక్ష్మీ నరసింహుడు ఒక్క లక్ష్మీదేవితోటే ఉంటాడు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే రాజ్యలక్ష్మి చెంచులక్ష్మి అమ్మవారిని కలిగి ఇద్దరు ముగ్గురుగా స్వయంగా ఒక రాయిపైన వెలిసి ఉన్నారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఉగ్ర రూపంగా మీరు నిజరూప దర్శనంలో కానీ స్వామివారిని కనుక చూస్తే మీకు నామాలు కానీ అన్ని విధాలుగా కనపడతాడు ఉగ్ర రూపంలో తన పల్లలు నేత్రములు మీసాలు కిరీటం అగ్ని జ్వాలలా మండుతూ ఉన్నట్లు కనపడుతుంది స్వామివారికి కొండంత ముడుపులుగా ఎంతో గొప్పగా వైభవంగా జరుగుతుంది స్వామివారికి
మీ ఈ ఊరిలో ప్రత్యేకత ఈ బాల నరసింహుడితో పాటు ముక్కోటి దేవత దేవుళ్ళందరూ స్వయంగా వచ్చారు. మీరు చూసే ప్రతి రాయిపైన ఒక్కొక్క దేవుడిగా కొలువై ఉంటాడు. అది ఈ ఊరి వారిని అడిగితే ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క రూపంగా బయటపడుతుంది. ముక్కోటి దేవత దేవుళ్ళు ఈ ఊరినందు నివసిస్తూ ఉన్నారు. ఆ నరసింహుడి సేవలో మునిగి తేలుతూ ఉన్నారు. నా పేరు లతీఫ్. మేము ఇక్కడ నరసింహస్వామి की सेव चुस्कुम पिल लेने वारी पिलू कल मूल जब जब तेटू आ स्वामी नम्मकना मुस्लिम अना नीन कुल अतीत क्रिस्टन का हिंदू का मुस्लिम का कुल मत भेदा लेवनी नी नम्मा आ नमक देवड़ सेव चुना आधा नीन गुड़ी कमटी नंबर कावाल फस्ट नीचे अड़गा वाली हिंदूल वालू दाने स्पंदी कमटी नंबर का ना एनुव जी पद्धति कमटी पद्धति मंदिर कमटी ने अंदर मैं कल कट मंच देवड़ी सेव चुस्क अलागे मैं ग्राम अंदर कमटी नंबर इतर देवड़ आ रोज शुक्रवार वर की ऊर्जो एन पनलना का बंद चुस्को देवड़ सेव चुस्क वेला मंदिर भक्त फस्ट वे रूल तो स्टार्ट जनाजु पद वेल के देवड़ की चला अदृष्ट मरवर ग्राम रहा इलांट देवड़क रात वैकुंठ नीचे नरसिंहस्वा की शिवड़ यानी चला मंद मुकोटी देवत इकड़कोचार एवरनी डोनेशन इवान अड़क जरगे मीषमी तोचना सरपोन डबूल वचनाई इंका इदल वो भक्त एवरना इवच्छ. నా పేరు ఇనపకొత్తుగల నరసింహమూర్తి శర్మ. ఇక్కడ ప్రధాన అర్చకుడిని ఈ దేవాలయంలో పూజ చేస్తూ మొన్న ఆగస్టు నెలలో ఏకాదశి సోమవారం నాడు ఫస్ట్ ఈ దేవాలయంలో ఒక మహిళకు నరసింహస్వామిని ఎలుస్తున్నాను అని చెప్పి ఆ రూపంలో వస్తే ఈ గ్రామ ప్రజలెవరూ కూడా ఆ మనిషిని నమ్మలేదు. తర్వాత ఒక 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లవాడు నేరేడు జల్లలో చదువుకుంటే ఆ చదువు దగ్గర పిల్లలందరిని కూడా ఒంటి మీద దేవుడు వచ్చిని చెప్పి సార్ల్ని అందరిని ఇబ్బంది పెట్టి నడుచుకుంటూ ఉరుక్కుంటూ వచ్చి గ్రామం మొత్తాన్ని లేపి నేను నరసింహస్వామిని ఉన్నాడు మీరు నమ్మట్లేదు మీరు పలాన రోజు నేను చెబుతా అని చెప్పి ఏకాదశి సోమవారం నాడు ఆ బాబు ఊరు మొత్తాన్ని గ్రామ ప్రజల సమక్షంలో ఇది పెద్ద గొట్ట అడవి మేకలు గొర్రెలు మేసుకుంటూ కనీసం మనుషులు పోయే పరిస్థితి కాదు అలాంటి గొట్టను కూడా తోవి ఈ ప్రాంతంలో స్వామివారిని అంతా మట్టుంటే చేత్తోనే గడ్డబారతో ఏకుండా కూడా చేత్తో తీసి అది వైకుంఠంలో నుంచి వచ్చాడు ఆ రూపంలో నుంచి అని చెప్పి పశ్చిమ రూపంలో దేవుడు ఎదురుగా ఉండి ఎదురుగా నామాలు ఉగ్ర రూపము బాలుని రూపంలో ఒక పిల్లవాని రూపంలో తలుకాయ శిఖరము పొట్ట పైన ఇదంతా కూడా 12 పడగల ఆదిశేష వాహనము ఆ ఆదిశేషంలోనే నేను కొలువై ఉన్నాను నన్ను గనక నమ్మకపోతే మీరు ఇబ్బందులు పాలుతారని చెప్పారు. వాస్తవంగా కొన్ని ఇబ్బందులు పాలయ్యారు కూడా. తర్వాత జనాలందరూ నమ్మి ఈ 3 నెలల్లోనే మహావైభవంగా ఎక్కడ లేని విధంగా విపరీతమైన జనము ఏ ప్రచారం చేయలేదు ఎవరికి వాళ్ళే తన వంతుగా జనాలు తెలుసుకొని తెల్లవారుదా 4:30 నుంచి శుక్రవారం నాడైతే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ రద్దీ ఎప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు కూడా అసలు ఎక్కడి నుంచి వస్తారో ఏం వస్తారో నలు రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళింది వరంగల్ వెళ్ళింది మొన్న నందిగామ ఆ సైడ్ వాళ్ళు కూడా చాలా జనం వచ్చారు. అందరి కోరికలు కూడా తీరుస్తూ ఉన్నాడు. మేమే ఊహకు అందట్లేదు ఇంత అవుద్దా అని ఫస్ట్లో నమ్మలేదు. కానీ వారం వారం కూడా విపరీతమైన జనం వస్తూ దేవుడి కట్న కానుకలు కూడా విపరీతంగా ఆయన 2032 సంవత్సరంలో అనంత పద్మనాభ స్వామివారి కంటే కూడా నా కళ్యాణానికి వైకుంఠం నుంచి కూడా మన కడబడపైన అందరూ దేవుళ్ళు కూడా ఆశీస్సులు ఉంటాయి. ఎక్కడ లేని విధంగా ఒక పక్క శివుడు ఒక పక్క నాగేంద్రు ఒకపక్కన వైకుంఠ స్వామి లక్ష్మీనరసింహ స్వామి అందరి పరివార దేవతలు కూడా నాయందే ఉన్నారని చెప్పి ఈ కొలువయ్యి విరాజిల్లుతూ ఉన్నది. జై నరసింహ జై జై నరసింహ. దోలగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారికి జై. పేరు సరస్వతి అండి. నాకు స్వామివారు మార్చి 1 తారీఖు కనిపించాడు. ఒక చెల్లమ్మ కనిపించాడు, రెండో చెల్లమ్మ కనిపిస్తే నమ్ముతారేమని రెండో చెల్లమ్మ కూడా కనిపించాడు. అయితే నమ్మలేదు, మమ్మల్ని నమ్మట్లేదని ఒక బాలుడికి రూపంలోకి వెళ్ళాలని కోరుకున్నాం. వచ్చాడు బాలుడి రూపంలోకి. శ్రావణ మాసం 3 రోజులు ఉందంగా వెళ్ళాడు బాలుడి రూపంలో. కుజునార్ కాలేజీలో చదువుతుండు ఆ బాలుడు. ఆ బాలుడి రూపంలో వెళ్ళిపోయి ఆ బాలుడు తీసుకొచ్చాడు ఇడికి. ఆ బాలుడు తీసుకొచ్చి ఇక్కడ
అవి చూపించినాక మా ఊరు వాళ్ళు మొత్తం నమ్మేశారు. చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వచ్చారు, అందరు నమ్మేశారు. ఆ భక్తులు అందరికి కోరికలు ఇస్తుండు, సంతానం ఇచ్చిండు, చదువులు ఇచ్చిండు, జాబులు ఇచ్చిండు. ఆ స్వామి బాలనరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, కోటొక్క దేవతలు ఉన్నారు ఇక్కడ. అందువల్ల జనం భక్తులు బాగా వస్తున్నారు, వాళ్ళ కోరికలు తీస్తున్నాడు దేవుడు. వాళ్ళ కోరికలు తీస్తారు కాబట్టి వారం వారం పెరుగుతున్నారు, కానీ తగ్గట్లే జనం. నా పేరు జలగం సుధీర్, కోదాడమాది. గత మూడు నెలలుగా ఎర్రవరం గ్రామంలో వెలిసిన శ్రీ దూర్లగుట్ట బాల ఉగ్ర నరసింహస్వామి గురించి తెలుసుకోవడం జరిగింది. ఎంతోమంది చాలా గొప్పగా చెప్తుంటే నేను కూడా ఒకరోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ప్రశాంతత అనిపించింది. దానివల్ల నేను ఇప్పటికీ ఒక 7-8 సార్లు రావడం జరిగింది. ఎంతోమంది వచ్చి తమ కోరికలు కోరుకొని ప్రశాంతంగా ఉండి వెళ్ళడం కూడా గమనించాను ఇక్కడ. ఈ పర్టికులర్ ఈ బాల ఉగ్ర నరసింహస్వామికి సంబంధించి చాలామంది రావటం, వారికి చాలా ప్రశాంతత దొరకడం, భవిష్యత్తులో ఈ ప్రత్యేకంగా దూర్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెంది రెండో యాదాద్రిగా కానీ లేకపోతే ఇండియాలోనే ఒక మంచి ఆలయంగా రూపుదిద్దే అవకాశాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ దేవస్థానానికి సరైన సదుపాయాలు లేకపోతే అవకాశాలు తప్పకుండా సపోర్ట్ దొరుకుతుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఆ దిశగా నా వంతు కూడా నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను.